नगर कर्नूल जिला कोल्लापूर राजकीय हिटाई जूपल्ली एमएलए हर्षवर्धन रेड्डी पोटापोटी सामवेश निर्वहिस्तुन्नारु अनुचरुलतो माजी मंत्री जूपल्ली सामवेश कागा मरोवैपु एमएलए हर्षवर्धन आध्वर्यंलो आत्मीय सम्मेलनं जरुगुतोंदि ई आत्मीय सामवेशालु कार्यकर्तल बलाबलाल निरूपणगा मारिंदि మరిత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు విజయభాస్కర్ అటు హర్షవర్ధన్ ఇటు జూపల్లి ఇద్దరు కూడా పోటాపోటి సమావేశాలు నిర్వహిస్తున్నారు కార్యకర్తలు ఏవైపు ఉన్నారు ఎక్కువగా పార్టీ కేడర్ ఏమంటోంది సిద్ధు నగరకర్ణం జిల్లా కొల్లాపూర్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కినాయని చెప్పాలి అంటే పార్టీ నుంచి జూపల్లి కృష్ణారావును సస్పెండ్ చేసిన తర్వాత మొదటిసారి ఆయన నియోజకవర్గానికి వచ్చి ముఖ్య కార్యకర్తల యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితమే ఆయన నివాసం నుంచి భారీగా వివిధ మండలాల నుంచి తల్లి వచ్చినటువంటి తన అంశంలో కార్యకర్తలు ఎవరైతే ఉన్నో వాళ్ళని తీసుకొని ర్యాలీగా ఎస్బీ ఏదైతే గార్డెన్ ఉందో అక్కడ వెళ్ళడం జరిగింది ఫంక్షన్ హాల్ కు అక్కడ ప్రస్తుతం సమావేశం ప్రారంభమైంది ఈ సమావేశంలో ముఖ్య కార్యాలయాలకు సంబంధించినటువంటి వారి యొక్క అభిప్రాయం తీసుకొని భవిష్యత్ కార్యాచరణను ఈ యొక్క సమావేశంలో నిర్ణయించేటువంటి అవకాశం ఉంది మనం వచ్చే ఎన్నికల్లో ఒక కాంగ్రెస్ పార్టీలో చేరాలా బీజేపీ వైపు వెళ్ళాలా లేదు ఇండిపెండెంట్ గా గెలిచి అప్పుడు ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం అడుగులు వేయాలా అనేటువంటి విషయాన్ని ఈ యొక్క సమావేశంలో కార్యకర్తల నుంచి వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకొని తుది నిర్ణయాన్ని వాళ్ళ యొక్క అభిప్రాయం మేరకు తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి జూపల్లి చెప్పడం జరుగుతుంది ఇదే క్రమంలో ఇదే ఎమ్మెల్యే ఎవరైతే హర్షవర్ధన్ రెడ్డి ఉన్నారో ఆయన కూడా బీజేపీ బీఆర్ఎస్ నిర్వహిస్తున్నటువంటి ఏవైతే ఆత్మీయ సమ్మేళనాలు అందులో భాగంగానే ఈ రోజు చిన్నంబావి కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నంబావి మండల కేంద్రంలో ఈ రోజు ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు ఈ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి నిరంజన్ రెడ్డి హాజరవుతున్నారు తర్వాత నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి యొక్క చెల్ల వెంకటరామారెడ్డి కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనబోతున్నారు అంటే ఇటు అక్కడ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలను కలిసి ఒకవైపు ఒకసారిగా చెప్పాలంటే ఒక బలప్రదర్శనగా ఇరు వర్గాలు చేపట్టిన నేపథ్యంలో కొల్లాపూర్లో మాత్రం రాజకీయాలు ఒక్కసారిగా వేడేకే అప్పుడే ఎన్నికలు వచ్చాయని అనేటువంటి రీతిలో ఈ యొక్క అభిమానులను కానీ కార్యకర్తలను ఖండించేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది అయితే ఈ సమావేశంలో ప్రధానంగా నిరంజన్ రెడ్డి చేసినటువంటి యొక్క వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన జూపల్లి మాట్లాడేటువంటి అవకాశం ఉంది నిన్న కొన్ని మాట్లాడినా పూర్తి వివరాలను ఈ రోజు యొక్క మీడియా సమావేశంలో చెప్పడం జరుగుతుంది మధ్యాహ్నం కేటీఆర్ ఈ మాట్లాడేటువంటి మీడియా సమావేశంలో ప్రస్తావించేటువంటి అంశాలను కూడా జూపల్లి అడ్రస్ చేసేటువంటి విధంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు మొత్తంగా ఈ యొక్క ఎపిసోడ్ ఏదైతే జూపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం దాటి గడిచిన 4 సంవత్సరాలుగా పార్టీలో ఉంటున్నా కూడా కార్యక్రమాలకు దూరంగా ఉండి ధిక్కార స్వరం వినిపించినటువంటి జూపల్లిని ఎట్టకేలకు సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో ఇక భవిష్యత్ కార్యాచరణను కూడా వెంటనే ఆయన రంగంలో దిగడం జరిగింది మొత్తంగా మాత్రం ఇప్పుడు జిల్లాలో జూపల్లికి సంబంధించినటువంటి అంశం హాట్ టాపిక్ గా మారింది ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్య నేతలు కీలకమైనటువంటి నేతలు జూపల్లితో టచ్ లో వచ్చి పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్టు తెలిసింది ఇందులో భాగంగానే ఈటల రాజేందర్ గాని తర్వాత డీకే అన్న కూడా బీజేపీలకు వస్తే సరైన సముచితం ఉంది కలిసి పనిచేద్దామనేటువంటి విధంగా సూచించినట్టు తెలుస్తుంది మరొకవైపు రేవంత్ రెడ్డికి సంబంధించి గతంలో ఆయన కాంగ్రెస్ లోనే పనిచేశాడు కాబట్టి కాంగ్రెస్ కు సంబంధించినటువంటి పార్టీలో కూడా మళ్ళీ సముచితమైన స్థానం ఉంటుంది ఆ రోజు ఉద్యమంలో వెళ్ళారు కాబట్టి ఆ రకంగా కూడా కాంగ్రెస్ లోకి రావాలనే వారి నుంచి కూడా వెళ్ళిపడుతుంది అయితే ఇక్కడ తాజాగా సంబంధించినట్టు చెప్తున్నా ఏంటంటే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉండేటువంటి వాళ్ళందరినీ కలుపుకొని పోయి ఒక గ్రూప్ గా ఏర్పడి వచ్చే ఎన్నికల్లో ఒకే గుర్తు పైన పోటీ చేసి ఆ తర్వాత వచ్చేటువంటి కీలకంగా మారాలనేటువంటి ఒక ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది మొత్తంగా మాత్రం ఈ యొక్క జిల్లాలో ఇప్పుడు కొల్లాపూర్ నియోజకవర్గం యొక్క రాజకీయాలు మాత్రం హాట్ టాపిక్ గా మారినాయని చెప్పాల్సింది